हाय फ्रेंड्स एसेट मंत्रा यूट्यूब चैनल की स्वागत मनलो चाला मंदी कोड़ा तक्कुव पेट्टुबडितो चेयगलिगे बिजनेस गुरिंची आलोचिस्तू उंटाम ग्रामाल्लो गानी सिटील्लो गानी ईजीगा चेयगलिगे बिजनेस कोड़ा आलोचिस्तू उंटाम अलांटि बिजनेस मी गुरिंची ई रोजु ऐदु बिजनेस टाप ट्रेंडिंग बिजनेस कोड़ा तीसुकुरावडं जरिगिंदी सो ई ऐदु बिजनेस मनं ग्रामाल नुंची सिटीस वरकु एक्कडैना सरे चेसुकोवच्चु मंची प्राफिट्स उंडे बिजनेस अन्नमाट अलागे इन्वेस्ट्मेंट कोड़ा चाला तक्कुव आ बिजनेस एंटो चूद्दां ఇకపోతే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మీరు కనుక ఈ వీడియోని లైక్ చేస్తే మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అలాగే సపోర్ట్ కూడా ఇచ్చినట్టు అవుతుంది ఈ ఐదు బిజినెస్లో టాప్ బిజినెస్ మనం గ్రామాల్లో చేసేటువంటి బిజినెస్ ఏంటి అంటే మిర్చి పౌడర్ కానీ లేకపోతే ధనియాల పౌడర్ కానీ పసుపు పౌడర్ కానీ మనకి గ్రామాల్లో చాలా వరకు కూడా పంటలు వేస్తారు రైతులు సో వాళ్ళ దగ్గర నుంచి మనం హోల్సేల్లో తీసుకొని మన దగ్గర ఒక మెషిన్ అనేది తీసుకొని అందులో పౌడర్ చేసి మనం బ్రాండ్ ఏమీ లేకుండానే మనం మార్కెట్ అనేది చేసుకోవచ్చు ఇనిషియల్గా మీరు ఒక పేరు పెట్టండి దానికి మీ పల్లె ఫర్ ఎగ్జాంపుల్ తుళ్ళూరు అనుకోండి తుళ్ళూరు న్యాచురల్ పసుపు పౌడర్ లేకపోతే తుళ్ళూరు మిర్చి పౌడర్ అలాంటిది పెట్టుకోండి పేరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను దీని ద్వారా నిదానంగా బ్రాండ్ అనేది క్రియేట్ అవుతుంది మనకి ఎప్పుడైతే బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందో ఆటోమేటిక్గా మనం లైసెన్స్ అనేది తీసుకొని ఓన్ బ్రాండ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు దాంతోనే ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా చిన్న బిజినెస్ నుంచే పెద్ద పరిశ్రమ అనేది వెళ్ళడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం అంబికా దర్బార్ బర్తి చూసుకున్నట్లయితే అది 1947లో స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అంతగా పాపులారిటీ లేదు ఎప్పుడైతే అంబికా కృష్ణ గారు వచ్చిన తర్వాత ఆయన రాత్రి అనగా పగలనక మార్కెటింగ్ కోసం ఒక చిన్న వ్యాన్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అందులోనే తింటా ఉండేవాళ్ళు అందులో పడుకొని బిజినెస్ అనేది చేయడం జరిగింది ఈ రోజు ఆ బ్రాండ్ అనేది ఎంత పెద్ద బ్రాండ్ అయిందో అంబికా దర్బార్ భర్తి అనేది మనందరికీ తెలిసిందే అలాగా ప్రతి ఒక్క బిజినెస్ కూడా చిన్న పరిశ్రమగానే స్టార్ట్ చేయండి పసుపు ఉంది పసుపు మనకి టర్మరిక్ పౌడర్ అనేది ఎంత డిమాండ్ ఉంటుంది అలాగే మసాలా పౌడర్ ఈ మసాలా దినుసులకు సంబంధించినటువంటివి మన రైతులు చాలామంది పండిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి కానీ తీసుకొని మీరు పౌడర్ చేసుకొని ఆ పౌడర్ మార్కెటింగ్ చేసినట్లయితే గ్రాడ్యువల్గా నిదానంగా మన మార్కెటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది బిజినెస్ కూడా చాలా పెద్దదవుతుంది ఇక రెండో బిజినెస్ ఏంటి అంటే మన ఇంట్లోనే చేసుకునే బిజినెస్ ఇది శారీస్ అలాగే చిన్నపిల్లలకి బట్టలు అమ్ముకోవడం అనమాట ఇది మనతో పాటు మన ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే చేసుకోవచ్చు ఒక్కొక్క శారీకి లేదన్నా సరే మనకి 50 రూపాయల నుంచి 100 రూపాయల వరకు మనం ప్రాఫిట్ చేసుకొని విలేజ్లో ఇచ్చినట్లయితే వాళ్ళు బయటకు వెళ్ళేదానికన్నా మన విలేజ్లోనే ఉంది కదా అని చెప్పి మన దగ్గరే తీసుకోవడం జరుగుతుంది అలాగే చిన్నపిల్లలకి బట్టలు వచ్చి చొక్కాలు జుబ్బాలు డ్రాయర్లు ఇవన్నీ ఉంటాయి కదా అవి కూడా మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ చిన్నపిల్లల బట్టలకి ఎవరు కూడా సిటీస్కి వెళ్ళి తీసుకురారనమాట ఏదో పండగలకైతే తప్ప మిగిలిన వాటికి మన ఊళ్ళోనే మన దగ్గరే కొంటారు సో ఇది మీరు లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి బిజినెస్ అనేది చేసుకోవచ్చు అనమాట ఇలాంటి బిజినెస్లు చేసుకుంటే మనం ఒక్కొక్క డ్రెస్కి వచ్చి 50 రూపాయలు ప్రాఫిట్ చేసుకున్నా సరే మనం ఇచ్చేయచ్చు చూడండి ఇలాంటి చిన్న బిజినెస్ కదా అని మీరు అనుకున్నట్లయితే మనకి రోజుకి గ్రామాల్లో 400-300 రూపాయలు వచ్చినా సరే అది మంచి ప్రాఫిట్ కింద లెక్కేసుకోవచ్చు ఇక మూడో బిజినెస్ వచ్చి చిన్న రైస్ మిల్ అనమాట మన రైతులందరూ కూడా ఏంటంటే ఒక పంట పండించినప్పుడు 40-50 బస్తాలు వస్తాయి వాటిని మళ్ళీ ట్రాన్స్పోర్ట్లోకి ఎక్కించి అక్కడెక్కడో సిటీలో ఉన్నటువంటి పరిశ్రమకు తీసుకెళ్ళి అక్కడ ఆడించి తీసుకురావడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ అదే మీరే చిన్న రైస్ మిల్ అనేది పెట్టుకుంటే చిన్న ప్లేస్లోనే ఆ రైతు అనేది డైరెక్ట్గా మీ దగ్గరికే వచ్చి ఆ బస్తాలతో మీకు ధాన్యం ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీరు వడ్ల నుంచి రైస్ అనేది తీసుకోవచ్చు అనమాట దీని ద్వారా మీకు కమిషన్ వస్తుంది అలాగే మీ దగ్గర ఉన్నటువంటి రైస్ వాటితో మీరు ఉప్మా రవ్వ తయారు చేయొచ్చు ఇడ్లీ రవ్వ కూడా తయారు చేసుకోవచ్చు దాంతో కూడా మీకు సెకండ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఇక నాలుగో బిజినెస్ వచ్చి కిరాణా స్టోర్ గురించి అందరికీ తెలిసిందే విలేజ్లో కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రతి నీడ్స్ అనేవి ఉంటాయన్నమాట ప్రజలకి ఎలాంటివి అవసరం అవుతాయో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని అవన్నీ కూడా మన కిరాణా షాప్లో పెట్టుకొని అమ్ముకున్నట్లయితే మంచి బిజినెస్ అనేది జరుగుతుంది అలాగే ఒకేసారి ఎక్కువ మొత్తాల్లో తెచ్చేకుండా మన పల్లెటూరు కాబట్టి అందరూ మహా తీసుకుంటే 100 గ్రాములు కానీ 200 గ్రాములు కానీ తీసుకోవడం జరుగుతుంది సో అందుకని మనం తక్కువగా తెచ్చుకొని అమ్ముకుంటూ ఉంటే మనకి ఆ రోజుకి ఇన్కమ్ అనేది సరిపోతుంది అలాగే దీంతోపాటు మనం ఐస్ క్రీమ్స్ పెట్టుకోవచ్చు లేకపోతే వేరే సైడ్ బిజినెస్ కూడా మనం ఇంట్లోంచి చేసుకోవచ్చు దీనికి ఎలాంటి షాపు అక్కర్లేదు ఎలాంటి రెంట్ కూడా మనం పే చేయక్కర్లేదు మన ఇల్లు ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనం రన్ చేసుకుంటున్నాం చిన్నగా అవుట్లెట్ లాగా ఇక ఐదోది ఇప్పుడు ట్రెండీ హాట్ బిజినెస్ అవుతుంది ఇది ప్రతి గ్రామాల్లో నుంచి సిటీలోకి కూడా వస్తుంది అదేంటిది అంటే డీజే బిజినెస్
డీజే అనగానే సౌండ్స్ లేకపోతే డిస్కో లైట్స్ అందరికీ తెలిసే ఉంటుంది. ఏదైనా శుభకార్యాలు జరిగితే వెంటనే ఈ డీజే అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఏంటంటే ఈ డోలు సన్నాయి లేకపోతే 10 మంది బ్యాండ్ మేళాలు పెట్టుకొని జరుగుతూ ఉండేది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు సింపుల్ గా ఈ డీజే అయితే హడావిడి కూడా ఉంటుంది కాబట్టి ఈ డీజే అనేది మాట్లాడేసుకుంటున్నారు. ఒక్కొక్క ఫంక్షన్ కి డీజే వాళ్ళు చార్జ్ చేసేది మనకి 4000 నుంచి 10000 వరకు చార్జ్ చేస్తున్నారు. కాకపోతే ఈ డీజే పెట్టడానికి మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది. మేబీ 1 లక్ నుంచి 1,50,000 వరకు అవుతుంది. ఎందుకంటే ఇది మనం డీజే సౌండ్ బాక్సులతో పాటు యాంప్లిఫైయర్ కూడా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా ట్రాన్స్పోర్ట్ లోకి మాట్లాడాలి అనుకుంటే ఎవరైనా ట్రాన్స్పోర్టర్స్ తో మాట్లాడుకుంటే తనకి ఒక 500 600 ఇస్తే మనకి ట్రాన్స్పోర్ట్ వచ్చేస్తుంది. ఈ డీజే సౌండ్ పార్ట్స్ తో మరొక అడ్వాంటేజ్ ఉంది. అదేంటిది అంటే సిటీలో గాని ఇంకెక్కడైనా సరే ఫంక్షన్ జరిగితే వెంటనే మీకు కాంటాక్ట్ చేసి వెంటనే అక్కడ కూడా రమ్మని చెప్తారు. సో ఈ సౌండ్ బాక్సుల్ని మీరు అక్కడికి షిఫ్ట్ చేసినట్లయితే మీకు అడిషనల్ గా బాటా గాని లేకపోతే అడిషనల్ ఇన్సెంటివ్స్ కూడా రావడం జరుగుతుంది మీకు ఇచ్చే కిరాయితో పాటు. దీంతో పాటు మీరు షామియానా టెంట్ హౌస్ లాంటిది పెట్టుకున్నట్లయితే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనం ఒకసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏదైనా ఒక ఫంక్షన్ గాని వచ్చినట్లయితే మనకి 6000 కన్నా ఎక్కువే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా మనకి 1 లక్ నుంచి ఒక 2 లక్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది ఇనిషియల్ గా. ఇలాంటి ఫంక్షన్స్ ఎక్కువ జరిగితే మనకి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది విత్ ఇన్ 1 ఇయర్ లోనే వచ్చే ఛాన్సెస్ మాత్రం 100% ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 5 బిజినెస్ లో కూడా ఎలాంటి వేస్టేజ్ కూడా మనకు ఉండదు. బిజినెస్ జరగకపోయినా సరే నిదానంగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎలాంటి వేస్టేజ్ కూడా లేదు కాబట్టి ఎప్పుడైతే మనకు వేస్టేజ్ లేదో లాస్ కూడా రాదు. సో ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటే చిన్న బిజినెస్ నుంచి పెట్టండి, మంచి మంచి ఆదాయాలని సంపాదించండి. తర్వాత మీకు ఈ మిర్చి పౌడర్ గురించి చెప్తే మీ బ్రాండ్ అంటూ ఒకటి స్టార్ట్ అయిన తర్వాత, మీ విలేజ్ బ్రాండ్ అనేది ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే పాపులారిటీ అవుతుందో ఆటోమేటిక్ గా బిజినెస్ అనేది మీకు వచ్చేస్తుంది. మౌత్ టు మౌత్ పబ్లిసిటీ వస్తుంది మీరు ఇన్ కేస్ క్వాలిటీ కనుక మెయింటెనెన్స్ చేస్తే. ఎలాంటి చిన్న బిజినెస్ అయినా డెఫినెట్ గా అది సక్సెస్ అయి తీరాల్సిందే. ఆలోచించుకోండి ఫ్రెండ్స్, ఈ అన్ని కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్లు. ఈ 5 బిజినెస్ లో కూడా మీరు ఎలాంటిది స్టార్ట్ చేయాలన్నా సరే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను దానికి కావాల్సినటువంటి సజెషన్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. బిజినెస్ చేసే ముందు మనకి ఇన్వెస్ట్మెంట్ తో పాటుగా మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది ఫాలో అవ్వండి. మరి ఈ వీడియోని మీరు లైక్ చేస్తారని ఆశిస్తూ మీకు ఎల్లప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది మీ అసెట్ మంత్ర మీతోనే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.